టాలీవుడ్లో నందమూరి ఫ్యామిలీకి ఏకంగా ఆరు దశాబ్దాలకు పైగా చరిత్ర ఉంది తెలుగు సినిమా చరిత్ర పుట్టినప్పటి నుంచి దాదాపుగా నందమూరి ఫ్యామిలీ చరిత్ర కొనసాగుతూ వస్తుంది ఈ ఫ్యామిలీ నుంచి ప్రస్తుతం టాలీవుడ్లో మూడో తరం హీరోలు స్టార్ హీరోలుగా కొనసాగుతూ వస్తున్నారు దివంగత నటరత్న ఎన్టీఆర్ తర్వాత ఆయన వారసుడిగా నటసింహం బాలకృష్ణ రంగంలోకి వచ్చారు బాలయ్య ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ హీరోగా కొనసాగుతూ వస్తున్నారు ఇక మూడో తరంలో జూనియర్ ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ తారకరత్న హీరోలుగా ఉన్నారు వీరిలో జూనియర్ ఎన్టీఆర్ టాలీవుడ్లోనే తిరుగులేని స్టార్ హీరోగా కొనసాగుతున్నారు బాలయ్య తనయుడు నందమూరి మోక్షజ్ఞ కూడా నందమూరి వంశం నుంచి మూడో తరం హీరోగా ఎంట్రీ ఇచ్చేందుకు రంగం సిద్ధమవుతోంది దాదాపుగా మూడు సంవత్సరాల నుంచి బాలయ్య తనుడు టాలీవుడ్ ఎంట్రీ ఇస్తాడు అన్న వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే బాలయ్య వందో సినిమా గౌతమిపుత్ర శాతకర్ణిలో మోక్షజ్ఞ నటిస్తున్నాడన్న ప్రచారం జరిగింది ఆ తర్వాత మోక్షజ్ఞ డెబ్యూ సినిమా కోసం కొరటాల శివ క్రిష్ బోయపాటి శ్రీను రాజమౌళి లాంటి టాప్ దర్శకుల పేర్లు కూడా వినిపించాయి ఇక బాలయ్య కూడా మోక్షజ్ఞ నటనలో మెలకువలు నేర్పుకుంటున్నాడని త్వరలోనే మోక్షజ్ఞ ఎంట్రీ ఉంటుందని చెప్పడంతో నందమూరి అభిమానుల ఆనందానికి అహదలు లేకుండా పోయాయి బాలయ్య స్వయంగా మోక్షు గురించి ప్రస్తుతం నటనలో శిక్షణతో పాటు డ్యాన్సులు ఫైట్లు నేర్చుకుంటున్నాడని కొద్ది రోజుల క్రితం ప్రకటన చేసిన సంగతి తెలిసిందే ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం మోక్షు ఎంట్రీ సినిమాకి నేచురల్ స్టార్ నాని శ్యామ్ సింగ్ రాయ్ సినిమాకి దర్శకత్వం వహించిన రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వం వహిస్తాడని తెలుస్తోంది బాలయ్య సైతం ఈ అద్భుతమైన అవకాశం రాహుల్కి ఇచ్చాడన్న ప్రచారం జరుగుతోంది వారహి చలనచిత్ర బ్యానర్పై బాలయ్యకు రాజమౌళికి అత్యంత సన్నిహితుడైన సాయి కొర్రపాటి మోక్షు డెబ్యూ సినిమాను భారీ బడ్జెట్తో నిర్మించేందుకు రెడీగా ఉన్నారట రాహుల్ ఇప్పటి వరకు డైరెక్ట్ చేసినవి రెండు మూడు సినిమాలే అయినా ఓ వర్గం ప్రేక్షకుల్లో రాహుల్ సినిమాలపై ఎప్పుడూ ఆసక్తి ఉంటుంది ఇది మోక్షు తొలి సినిమాకు అదిరిపోయే మాస్ కథ కాకుండా సాఫ్ట్ ప్రేమ కథ తీసుకున్నట్టు తెలుస్తోంది ఈ సినిమాకి ప్రేమించి చూడు అనే టైటిల్ కూడా ఖరారు చేసినట్టు సోషల్ మీడియాలో చక్కెర్లు గుడుతోంది త్వరలోనే మోక్షు డబ్ల్యూ సినిమాపై బాలయ్య నుంచి అధికారిక ప్రకటన అయితే రానుందని తెలుస్తోంది ఈ ప్రకటన వస్తే నందమూరి అభిమానుల ఆనందానికి అద్దే ఉండదు జై టాలీవుడ్ జై హింద్ జై తెలుగు సినిమా